సో స్టూడెంట్స్, ఇప్పుడు పాస్ట్ టెన్స్కి సంబంధించినటువంటి సెంటెన్సెస్ని చూద్దాం. ఐ వాక్డ్, నేను నడిచాను. వి వాక్డ్, మేము నడిచాము. యు వాక్డ్, మీరు నడిచారు లేదా నీవు నడిచావు. దే ఆర్ వాక్డ్, వారు నడిచారు. బాయ్స్ వాక్డ్, బాలురు నడిచారు. హీ వాక్డ్, అతను నడిచాడు. సో ఇక్కడ మీరు వర్బ్ని రీప్లేస్ చేసుకుంటే ఇంకా మీకు వర్బ్ని రీప్లేస్ చేసుకుంటే మీకు ఇంకా ప్రాక్టీస్ అనేది పెరుగుతుంది. ఓకే, ఐ వర్క్ వాక్డ్ అన్న చోట మీరు వర్క్డ్ అని పెట్టుకుంటే ఐ వర్క్డ్, నేను పని చేశాను. సో అలా బాయ్స్ వర్క్డ్, దే వర్క్డ్, యూ వర్క్డ్, వీ వర్క్డ్, హీ వర్క్డ్, అట్లా వర్బ్స్ అనేవి రీప్లేస్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో నెక్స్ట్, షీ వాక్డ్, ఆమె నడిచింది. ఇట్ వాక్డ్, అది నడిచింది లేదా ఇది నడిచింది. రామా వాక్డ్, రాముడు నడిచాడు. సీతా వాక్డ్, సీత నడిచింది. డిడ్ ఐ వాక్, నేను నడిచానా? సో చూడండి, ఇక్కడ ఒక గమనించాల్సిన విషయం ఉంది. డిడ్ అని వాడిన తర్వాత మళ్ళీ వాక్డ్ అనకూడదు. ఓకే, పాస్ట్ టెన్స్ అయినప్పటికీ డిడ్లోనే పాస్ట్ టెన్స్గా మారిపోయింది. ఓకే, సో చూద్దాం నెక్స్ట్. డిడ్ వి వాక్, మేము నడిచామా? డిడ్ యు వాక్, మీరు నడిచారా? డిడ్ దే వాక్, వారు నడిచారా? డిడ్ బాయ్స్ వాక్, బాలురు నడిచారా? డిడ్ హీ వాక్, అతను నడిచాడా? ఇక్కడ చూడండి, ఎస్ రూల్ అనేది మళ్ళీ ఇక్కడ అప్లై చేయకూడదు. హీ అనగానే వాక్స్ అంటారు, హీ వాక్స్ అంటారు. ఓకే, ఇక్కడ డిడ్ వచ్చిన తర్వాత అలా అనకూడదు అనమాట. ఓకే, డిడ్ హీ వాక్, అతడు నడిచాడా? డిడ్ షీ వాక్, ఆమె నడిచిందా? డిడ్ ఇట్ వాక్, అది నడిచిందా? డిడ్ రామా వాక్, రాముడు నడిచాడా? డిడ్ సీతా వాక్, సీత నడిచిందా? ఐ డిడంట్ వాక్, నేను నడవలేదు. ఐ డిడ్ నాట్ వాక్, నేను నడవలేదు. రెండిట్లో ఒకటే అర్థం, కాకపోతే డిడ్, డిడంట్, డిడ్ నాట్ ఏదైనా వాడచ్చు. ఓకే, వీ డిడంట్ వాక్, మేము నడవలేదు. యూ డిడంట్ వాక్, మీరు నడవలేదు. దే డిడంట్ వాక్, వారు నడవలేదు. బాయ్స్ డిడంట్ వాక్, బాలురు నడవలేదు. హీ డిడంట్ వాక్, అతను నడవలేదు. షీ డిడంట్ వాక్, ఆమె నడవలేదు. సో ఇలా నెక్స్ట్, ఇట్ డిడంట్ వాక్, అది నడవలేదు లేదా ఇది నడవలేదు. రామా డిడంట్ వాక్, రాముడు నడవలేదు. సీత డిడంట్ వాక్, సీత నడవలేదు. డిడంట్ ఐ వాక్, నేను నడవలేదా? డిడంట్ వి వాక్, మేము నడవలేదా? డిడంట్ యు వాక్, మీరు నడవలేదా? సో ఇలా మర్చిపోకుండా వర్బ్ని రీప్లేస్ చేసే ప్రయత్నం చేయండి. ఇట్ డిడంట్ వర్క్, ఇది పనిచేయలేదా అలా అనమాట. ఓకే, రామా డిడంట్ వర్క్, రాముడు పనిచేయలేదా? సీత డిడంట్ వర్క్, సీత పనిచేయలేదా? డిడంట్ ఐ వర్క్, నేను పనిచేయలేదా? ఇలా అనమాట. ఓకే, వర్క్ అనేది మనం రీప్లేస్ చేసినట్లయితే అలా మీరు రకరకాలుగా రీప్లేస్ చేయండి. ఓకే, డిడంట్ వి ఈట్, అంటే మేము తినలేదా? అలా డిడంట్ దే వాక్, వారు నడవలేదా? డిడంట్ బాయ్స్ వాక్, బాలురు నడవలేదా? డిడంట్ హీ వాక్, అతను నడవలేదా? డిడంట్ షీ వాక్, ఆమె నడవలేదా? డిడంట్ ఇట్ వాక్, ఇది నడవలేదా? డిడంట్ రామా వాక్, రాముడు నడవలేదా? సో ఇప్పుడు పాస్ట్ కంటిన్యూస్కి ఎగ్జాంపుల్స్ చూద్దాం. వీ వర్ వాకింగ్, మేము నడుస్తూ ఉంటిమి. యూ వర్ వాకింగ్, మీరు నడుస్తూ ఉంటిరి. దే వర్ వాకింగ్, వారు నడుస్తూ ఉంటిరి. బాయ్స్ వర్ వాకింగ్,
బాలురు నడుస్తూ ఉండిరి. హీ వాజ్ వాకింగ్ అతను నడుస్తూ ఉండెను. షీ వాజ్ వాకింగ్ ఆమె నడుస్తూ ఉండెను. ఇక్కడ అలాగే ఐ వాజ్ వాకింగ్ కూడా చెప్పుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఇట్ వాజ్ వాకింగ్ ఇది నడుస్తూ ఉండెను. రామా వాజ్ వాకింగ్ రాముడు నడుస్తూ ఉండెను. సీత వాజ్ వాకింగ్ సీత నడుస్తూ ఉండెను. వాజ్ ఐ వాకింగ్ నేను నడుస్తూ ఉంటానా, అంటే ఇక్కడ నేను నడుస్తూ ఉంటినా అని. ఓకే, నేను నడుస్తూ ఉంటినా. వర్ వి వాకింగ్ మేము నడుస్తూ ఉంటిమా. వర్ యు వాకింగ్ నీవు నడుస్తూ ఉంటివా. వర్ దై వాకింగ్ వారు నడుస్తూ ఉండిరా. వర్ బాయ్స్ వాకింగ్ వాళ్ళు నడుస్తూ ఉండిరా. సో అలా వాజ్ హీ వాకింగ్ అతను నడుస్తూ ఉండెనా. వాజ్ షీ వాకింగ్ ఆమె నడుస్తూ ఉండెనా. వాజ్ ఇట్ వాకింగ్ ఇది నడుస్తూ ఉండెనా. వాజ్ రామా వాకింగ్ రాముడు నడుస్తూ ఉండెనా. వాజ్ సీత వాకింగ్ సీత నడుస్తూ ఉండెనా. ఐ వాజంట్ వాకింగ్ నేను నడుస్తూ ఉండలేదు. వి వరంట్ వాకింగ్ మేము నడుస్తూ ఉండలేదు. యు వరంట్ వాకింగ్ నువ్వు నడుస్తూ ఉండలేదు. సో ఇక్కడ వేరే వర్బ్ని రీప్లేస్ కూడా చేయొచ్చు. వాజ్ హీ ఈటింగ్ వాజ్ షీ ఈటింగ్ వాజ్ ఇట్ ఈటింగ్ వాజ్ రామా ఈటింగ్ ఇలా. ఈటింగ్ అనేది రీప్లేస్ చేస్తే తింటూ ఉండెనా, తింటూ ఉండెనా, తింటూ ఉండలేదు అనేది నెగిటివ్లో వస్తుంది. ఓకే, సో అలా మీరు రకరకాల వర్బ్స్ని ఇందులో రీప్లేస్ చేయండి. సో నెక్స్ట్ దే వరంట్ వాకింగ్ వారు నడుస్తూ ఉండలేదు. బాయ్స్ వరంట్ వాకింగ్ బాలురు నడుస్తూ ఉండలేదు. హీ వాజంట్ వాకింగ్ అతను నడుస్తూ ఉండలేదు. షీ వాజంట్ వాకింగ్ ఆమె నడుస్తూ ఉండలేదు. ఇట్ వాజంట్ వాకింగ్ ఇది నడుస్తూ ఉండలేదు. రామా వాజంట్ వాకింగ్ రాముడు నడుస్తూ ఉండలేదు. సీత వాజంట్ వాకింగ్ సీత నడుస్తూ ఉండలేదు. వాజంట్ ఐ వాకింగ్ నేను నడుస్తూ ఉండలేదా. వరంట్ వి వాకింగ్ మేము నడుస్తూ ఉండలేదా. సో ఇలా వరంట్ యు వాకింగ్ మీరు నడుస్తూ ఉండలేదా. వరంట్ దై వాకింగ్ వారు నడుస్తూ ఉండలేదా. వజంట్ హీ వాకింగ్ అతను నడుస్తూ ఉండలేదా. వరంట్ బాయ్స్ వాకింగ్ బాలురు నడుస్తూ ఉండలేదా. వజంట్ షీ వాకింగ్ ఆమె నడుస్తూ ఉండలేదా. వజంట్ ఇట్ వాకింగ్ ఇది నడుస్తూ ఉండలేదా. వజంట్ రామా వాకింగ్ రాముడు నడుస్తూ ఉండలేదా. వజంట్ సీత వాకింగ్ సీత నడుస్తూ ఉండలేదా. సో ఇలా రకరకాలుగా చెప్పుకోవచ్చు. సో వీటన్నింటిలో మీరు మీ యొక్క వర్బ్స్ని, అంటే మీరు సొంతంగా ఏవైతే ఉన్నావో సొంతంగా మీరు కొన్ని వర్బ్స్ని రీప్లేస్ చేసి వాడినట్లయితే మీరు ఇంకా త్వరగా ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడేందుకు అవకాశం ఉంటుంది. ఆల్ ది బెస్ట్. సో చూసారుగా స్టూడెంట్స్, ఇప్పటి వరకు మీరు చూసింది కేవలం శాంపుల్ వీడియో మాత్రమే. ఇలాంటి ఎంతో వివరణాత్మకమైనటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోలను ఫుల్ కోర్సును మీ సొంతం చేసుకోవడానికి వెంటనే మాకు ఆర్డర్ చేయండి. 6 డివిడీస్ ప్యాక్ ప్లస్ ఫ్రీ ఈబుక్ కేవలం 1000 రూపాయలకే. 6 డివిడీల ప్యాక్ ను వాటితో పాటు ఉచిత ఈబుక్స్ ను మీకు అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మిమ్మల్ని ధారాళంగా ఇంగ్లీష్లో మాట్లాడించగల ఏకైక కోర్స్ కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడాలంటే మీకు ఎంతో వివరణతో కూడినటువంటి వీడియోలు అలాగే ఈబుక్స్ అనేవి అవసరం. అలాంటి పూర్తి వీడియో కోర్సుని మీకు త్వరగా ఇంగ్లీష్ నేర్పించగలిగేటువంటి కోర్సుని కేవలం 1000 రూపాయలకే అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్ వారు. మరెందుకు ఆలస్యం?
వెంటనే మాకు కాల్ చేయండి. మా నంబర్ 9346780130. మరిన్ని శాంపుల్ వీడియోస్ కై మా వెబ్సైట్ ని చూడండి. మా వెబ్సైట్ www.kvilyeasyenglish.com. వెంటనే ఆర్డర్ చేయండి. ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ లో మాట్లాడండి.